ఒకటో తారీఖుకి వచ్చింది, 2వ తారీఖు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, 3,000 రూపాయలు చేసేసారు. జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖు ప్రోగ్రామ్ అయితే 1వ తారీఖు నుంచి డబ్బులు మాత్రం ఇచ్చేస్తున్నారు. 2,250, 2,500, 2,750, 2,000, ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్లు వచ్చేస్తున్నాయి. కానీ తెలంగాణలో చెప్పినటువంటి 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడికి వెళ్ళింది? అసలు పెన్షన్ ఇస్తారా? ఈ నెల పాతది ఇస్తారా, కొత్తది ఇస్తారా? దానికైతే కొత్త వాళ్ళకు వస్తే కొత్తది ఓకే, కానీ ఇప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేయాలి కదా ఈ నెల నుంచి. నిరుద్యోగ భృతి ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత నిరుద్యోగులేరు, అందరు లిస్ట్ ఉందిగా మన దగ్గర, ఎందుకని ఇవ్వరు? సరే అది పోనీ, నిరుద్యోగులది కరెక్ట్ డేటా ఉండదు, అప్లై చేసేయాలనుకుందాం. కరెంటు 200 యూనిట్లకి ఏంటి ప్రాబ్లం? దానికి అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం కదా, మరి ఇంతవరకు నోరు మీద ప్రే. అట్లాగే మహిళలకు సంబంధించి నెలవారీ డబ్బులు ఇస్తామన్నారు కదా, అయ్యేమైపోయింది? ప్రతి మహిళకి ఇచ్చేయాలి కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అది మాట్లాడరే, యూటర్న్ తీసుకున్నట్టేనా తేలాల్సి ఉంది.